హాయ్ అండి కూరల్లోకి ఫ్రైల్లోకి వేసుకునే పప్పుల పొడి తయారు చేశానండి నేను అది ఎలా చేశానో చూపిస్తాను ఈ పొడి కర్రీలో వేసుకుంటే అండి చాలా టేస్ట్ వస్తుంది కర్రీ ఫ్రైల్లో కూడా ఫ్రైల్లో కూడా లాస్ట్లో వేసుకుంటే అండి చాలా బాగుంటుంది ఫ్రై రెండు కప్పులు ధనియాలు తీసుకున్నాను ధనియాలు మంచిగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టాలి మనం స్టవ్ ధనియాలు మంచిగా వేయించుకుని పక్కకి వేరే బేసిన్లో తీసి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను అండి పల్లీలు కూడా వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలండి హై పెట్టేస్తే పైన ఎగిపోతాయి కానీ లోపల మంచిగా ఉడకవు అలాగే ఒక కప్పు శన పచ్చి వేసాను అవి కూడా వేగిన తర్వాత తీసి పెట్టేసుకున్నా అండి మినపగుండు వేసా అండి ఒక కప్పు మినపగుండిని బాగా కడిగి ఆరబెట్టి వేసాను మినపప్పులు పౌడర్ పౌడర్ వస్తుంది కదండి అందుకని కడిగాను మినప ఇది మామూలుగా పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకని ఇది వేసా అండి ఇలా మంచిగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుని పక్క తీసి పెట్టేసుకోవాలి అలాగే ఒక కప్పు జీలకర్ర వేస్తున్నా అండి జీలకర్ర కూడా మనకి చాలా మంచిది ఎక్కువ జీలకర్ర వాడాలి జీలకర్ర కరివేపాకు వాడాలండి కఫం అది లేకుండా చేస్తుంది అన్నట్టు జీలకర్ర బాగా వచ్చినప్పుడు కూడా కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర నవిలి మింగితే అండి దగ్గు తగ్గిపోతుంది అది జీలకర్ర వేగిన తర్వాత నువ్వులు ఒక కప్పు మామూలుగా ఉప్పు కారం అల్లం వెల్లి పేస్టు అవి వేసుకుంటాం కదా కర్రీలో ఈ లాస్ట్లో కొంచెం ఇది రెండు స్పూన్లు అలా యాడ్ చేస్తే కూరకి కూర చాలా బాగుంటుందండి ఫ్రై కానీ కర్రీ మామూలుగా ఈగురు కూరలు కానీ పులుసుల్లో కూడా కొంచెం వేసుకోవచ్చు లాస్ట్లో మెంతులు వేసానండి మెంతులు ఒక టీ స్పూన్ అన్ని వేసుకోవచ్చు ఒక ఇరవై ఇరవై ఐదు అలాగా మిర్చి వేసుకోవాలి మిర్చిని కూడా వేయించుకోవాలండి మంచిగా కొద్దిగా ఆయిల్ వేసి వేయిస్తున్నా అండి రెండు టీ స్పూన్ల మిరియాలు వేసాను అవి కూడా కొద్దిగా వేయించుకోవాలి అన్నమా ఈ పౌడర్ని రెండు ఒకసారి అలా వేయించుకుని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాయండి కూరల్లోకి కూరలు చాలా బాగుంటాయండి మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసి కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా బాగా కడిగి తడిబట్టతో తుడిసానండి పదిహేను ఇరవై రెమ్మలు వేసుకోవచ్చు పదిహేను రెమ్మలలో వేసుకోవచ్చు అండి అది కూడా మంచిగా వేగాలి బాగా చల్లారాలి ఇవి ఇవన్నీ ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ కూడా మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరక బరకగా పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ ఉప్పు వేసా అండి ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి ఒక స్పూన్ ఇంగువ వేస్తున్నాను మీకు ఇష్టమండి ఇంగు మీ ఇష్టమైతే వేసుకోండి లేకుండా లేదు ఉప్పు మాత్రం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాత చింతపండు కూడా వేసుకోవాలండి కొంచెం రెండు మూడు రెక్కలు చింతపండు వేసుకోవాలి వెళ్ళి ఒక వెల్లిగడ్డ కూడా వేసుకోవాలండి పెద్దది కానీ నేను మర్చిపోయిన వేయటం మీరు వేసుకోవచ్చు వేసుకోండి వెళ్ళిపోయినతో వెళ్ళి వెళ్ళి గడతో కూడా టేస్ట్ వస్తుంది కర్రీ అలా బరక బరకగా పట్టుకోవాలండి చింతపండు కూడా మంచిగా కడిగి అది మనం వేయించుకునేటప్పుడే వేసేసుకోవాలండి నేను మర్చిపోయాను దాంతోపాటు వీటితో పాటు వేగిపోతుంది అంతే అండి కర్రీస్ మనం వండుకునే కర్రీని బట్టి రెండు స్పూన్లు ఒక స్పూను అలా యాడ్ చేసుకుంటే రెండు స్పూన్లు అలా వేసుకోవాలండి ఫ్రైల్లో కూడా రెండు స్పూన్లు అలా దించే ముందు మనం వేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా చేసుకుని చూడండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా కలిపి మనం స్టోర్ చేసుకోవాలి మొత్తం అంతా కలపాలండి ఎందుకంటే ఉప్పు అవన్నీ బాగా పడతాయి ఉప్పు లేకపోతే పురుగు వస్తుందండి ఉప్పు వేసుకోవాలి Thank you.